బుజ్జి, లేమ్మా ఇంకా నిద్రేనా? తెల్లారిపోయింది, లేలే. లేమ్మా అప్పుడే 8 అయింది, లే. ఏంటమ్మా అప్పుడే లేపొచ్చుగా, ఆడుకోవాలి, ఇంజనీర్ షికారు వెళ్ళాలి. మరి లే, త్వరగా లేమ్మా, లేచి రెడీ అవ్వు. ఈ పాటికి వాళ్ళు వచ్చేస్తుంటారు. ఎవరమ్మా? నీకు గుర్తుందా, మీ స్కూల్ ఫంక్షన్లో ఆ వేళ నువ్వు డాన్స్ చేసినప్పుడు ఓ అంకుల్ వచ్చి డాడీతో మాట్లాడలా? ఆ అంకులు మరో అంకులు కలిసి మన ఇంటికి వస్తున్నారు. ఎందుకమ్మా? పట్టుకో చెప్తాను. వాళ్ళు నీ నాట్యం చూస్తారట, నచ్చితే బోల్డ్ చాక్లెట్లు, బోల్డ్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో నీకు ఇష్టమైన బొమ్మలు, ఇంజన్లు కొనుక్కోవచ్చు. నిజంగా? నిజంగా. అయితే నువ్వు ఆ వేళ స్కూల్లో డాన్స్ ఆడావే, మళ్ళీ అలాగే ఆడాలి. ఎందుకో వాళ్ళు డబ్బులు ఇస్తూ నువ్వు దాచేసుకుంటావుగా, బొమ్మలు కొను, ఇంజన్ కొను. సరే, వాళ్ళిచ్చే డబ్బులన్నీ నీకే ఇస్తాను, మరి త్వరగా తయారవు. ఏమిటండి? అవుతోంది. అన్నిటికీ ఆలస్యమే, వాళ్ళు వచ్చేస్తారో ఏంటో. అబ్బా ఎందుకండి అంత కంగారు పడతారు? వాళ్లే చెప్పారు కదా 9 గంటలకు వస్తామని. వాళ్ళు వచ్చేలోపు దాన్ని తయారు చేసేస్తాను. దాని అదృష్టం చూడవే మాలతి, ఇప్పటినుంచి ఇంకా చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే. భగవంతుడి దయవల్ల బుజ్జి వాళ్ళకి నచ్చితే మనం ఎన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పులన్నీ తీర్చేయచ్చు. ఇష్టపడితే వాళ్ళని మీరు డబ్బెంత అడుగుతారు? 1,00,000 అడుగుతాను, తక్కువైతే పొమ్మంటాను. 1,00,000 అంత డబ్బిస్తారా వాళ్ళు? అంతే. ఈ సినిమా కంపెనీ వాళ్ళకు ఓ పట్టా నచ్చదు, నచ్చిందంటే కళ్ళు మూసుకుని అడిగింది ఇస్తారు. అప్పుడు తాకట్టు పెట్టి నగలని మనం విడిపించేసుకోవచ్చు కదా? అసలు అప్పనేదే ఉండదు. బుజ్జి ఇంకా రాదే. రెడీ అవుతుంది, కంగారు ఎందుకండి, వాళ్ళని రానివ్వండి. కాదు, తీసుకురా. సరేనండి. వాళ్ళు ఏ క్షణంలో వచ్చినా రావచ్చు, ఇంకా తయారవుతూ ఉంటే అలా. మీరు చూస్తారుగా మన సెలక్షన్ అలాంటిదో, దగ్గరకు వచ్చేసాం. చాలా చలాకీగా ఉంటుంది, పిల్ల ముద్దుగా ఉంటుంది. ఏమిటో మీరు, మా కెరీర్లో మహా ముద్దుగా ఉన్న చంటి పిల్లల్ని ఎంతో మందిని చూసాం. మనకు కావాల్సిందల్లా యాక్టింగ్ తెలుసుండాలి, చిలిపితనం ఉండాలి, అభినేత్రి కావాలి మాకు. ఆ రెండు ఉన్న చక్కని అభినేత్రి మాల్గొడిలో ఈ సందులోనే ఉందండి. ఈనాటి వరకు నా అంచనా ఏనాడు తప్పలేదు, చూస్తారుగా మీరు. సరే, అది చూద్దాం. ఇదే 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 విధంగా ఉండాలి. ఇదే అవును. నమస్కారం. 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 రండి, దయచేయండి, దయచేయండి, లోపలికి రండి, రండి, దయచేయండి. ఇల్లు వెతకడం కష్టం కాలేదు కదా? పేట వీధి నెంబరు కరెక్ట్గా ఇచ్చారు కదా. బోర్డే స్కూల్లో టీచర్ కదూ? 15 ఏళ్ళగా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నాకు 50 రూపాయలు ఇస్తున్నారు. అలాగా? మీరు ఎప్పటికీ టీచరేనా? చాలా విలువైన ఉద్యోగం అండి మీది. ఈ కాలంలో టీచర్ని గౌరవించే విద్యార్థులు ఎక్కడున్నారండి? చూడండి, మా కాలం చాలా విలువైంది. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. ఇంకా తయారు కాలేదు. ఒక్క నిమిషం, త్వరగా త్వరగా రా. ఇదేనండి మా అమ్మాయి బుజ్జి. అమ్మా నమస్కారం జీ. నమస్తే. బుజ్జి, నీకు సినిమాలంటే ఇష్టమేనా? లేదు. ఎందుకు? సినిమా హాల్లో చీకటిగా ఉంటుంది. ఈ డ్రెస్లో పాప కాస్త పెద్దంలా కనిపిస్తోంది. ఫ్రాక్ వేసి తీసుకురండి. అలాగే జుట్టు కూడా జడక్కర్లేదు, భుజాల మీద పడేట్టు చూడండి. మరి పూలేలా పెట్టుకోను, పూలంటే నాకు ఇష్టమే. సరే, పూలే పూలు పెట్టుకురా, ఫ్రాక్ మాత్రం వేసుకురావాలి. నాకు ఈ లంగాయే ఇష్టమే. బుజ్జి చెప్తున్నారుగా. బుజ్జి సార్, ఈ ఫ్రాకు పువ్వుల గురించి తర్వాత ఆలోచించవచ్చు కదా. సర్లేండి, వచ్చిన పని చూడండి. బుజ్జి, ఆ రోజు స్కూల్లో డాన్స్ చేసావే, అదే డాన్స్ మళ్ళీ చేసి చూపించు. గుర్తులేదు నాకు. చూడు, నువ్వు డాన్స్ చేస్తూ పాట పాడితే నీకు నేను ఒక చాక్లెట్ ఇస్తాను. రామాచి. ಶ್ರೀಗಂಧ ಮಯೋಳಗಮ್ಮ ಕೃಷ್ಣಾನಿ ಬೇಗನೆ ಬಾರೋ Shri Krishna Krishna ni begane baro baro Very good beautiful Very good Enta baga dance chesavamma mari ma cinema lo act chestava nuvu producer garu meer annadi correct nijanga ee paapa chaala baga chesindi kadu కంగ్రాచ్యులేషన్స్ మీ పాపని స్క్రీన్ టెస్ట్ చేస్తాం స్క్రీన్ టెస్టా అదే మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ సాయంత్రం వస్తాం అది సరే డబ్బు విషయం అయితే ప్రొడ్యూసర్ గారు వస్తాం నమస్తే నమస్కారం కాస్త కాఫీ టీ అది ఈ కాఫీ టీ తాగడానికి ముందు ముందు చాలా టైం ఉంది మా నమ్మకం ఆశ ఒక్కటే ఈ కళ అనేది పాప డాన్స్ చాలా బాగుందమ్మా సాయంత్రం కలుద్దాం ఈ కళ అనేది లోకంలో ఏ మారుమూల దాగున్నప్పటికీ ఏదో ఒక నాటికి బయటపడుతుంది మళ్ళీ సాయంత్రం కలుద్దాం మాలతి అదృష్టం అంటే అన్నీ అలాగే కలిసి వస్తాయి కష్టాలుండవు ఏది తాగట్లు ఉండదు అప్పనే మాటే మనం వినం ఇక మన మహారాణికి ఈ ఫిల్మ్ తర్వాత సినిమా మీద సినిమా బోలెడు సినిమాలు వచ్చి పడతాయి అనుకో ఇప్పుడే 4 రోడ్ల జంక్షన్లో మంచి బంగ్లాకి అడ్వాన్స్ ఇవ్వాలి బంగ్లాకి అడ్వాన్స్ తర్వాత ఇవ్వచ్చు కానీ దానికి ఒక చిన్న టాయ్ ఓ ఎలక్ట్రిక్ రైల్ ఇంజన్ చిన్న రైల్ ఇంజన్ పడుకుంటే చాలు దానికి అన్ని వాటికలలే మహా అయితే 6-7 రూపాయలు అవుతాయి 60 రూపాయలైనా సరే ఏం పర్వాలేదు బుజ్జి కోరింది ఏదైనా పట్టుకొస్తా మాలతి వాళ్ళు అన్న టైంకి వచ్చేస్తారు స్క్రీన్ టెస్ట్ చేయాలి త్వరగా రెడీ చేయి బుజ్జి ఒకసారి చెప్పానా లేదా నీకు ఇవాళ ఈ బట్టలే వేసుకోవాలి ఇంకా నువ్వేం అల్లరి చేయకూడదు చెప్పినట్టు వినాలి బుజ్జి చెప్తే వినాలి పోనీ ఒక్కరోజు నా మాట వినమ్మా మళ్ళీ రేపటి నుంచి నీ ఇష్టం రేపు నీకు తలదువ్వి ఇష్టమైన జడేస్తాను ఏ అమ్మ వెళ్ళి ఆడుకోనా అలాగే కాసేపే ఆ చూడు వేసుకునే బట్టలు నలకూడదు పిల్లలతో జాగ్రత్త నమస్కారం దయచేయండి నమస్కారం నమస్కారం స్టూడియోకి వెళ్దాం ఒక్క నిమిషం బుజ్జేది పక్కింట్లో ఆడుకుంటుంది వెళ్ళి పిలుచుకురా రండి లోపలికి రండి ఇప్పుడు కాదు ముందు స్టూడియోకి వెళ్ళాలి పెద్దమ్మా బుజ్జి వచ్చిందా రాలేదమ్మా సుబ్బు బుజ్జి వచ్చిందా లీలా లీలా మా బుజ్జి వచ్చిందా లేదే పైన చూడు పిల్లలంతా ఆడుకుంటున్నారు ఏమిటి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా ఆహా ఇవాళ దానికి ఒంట్లో కొంచెం నలతగా ఉంది ఇరుగు పొరుగు ఇళ్లలో చూశాను ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు ఏం చేయడం అది స్కూల్ కి వెళ్ళదు కదా నువ్వు అదండి ఇవాళ మీరు వస్తారు కదా అని మేము స్కూల్కి వెళ్ళలేదు ఏంటి మేమిటి మేము కదనుకోండి బుజ్జి స్కూల్కి వెళ్ళింది అనుకుంటాను నేను వెళ్ళి తీసుకొస్తాను అలా కాదు మరేం కంగారు లేదు మన ఇద్దరం కలిసి స్టూడియోకి వెళ్దాం మీరు మీ అమ్మాయిని తీసుకొని అక్కడికే వచ్చేయండి అలాగేంటి అలాగే స్క్రీన్ టెస్ట్ అక్కడే కదా అలాగే త్వరగా వచ్చేయండి పదండి మాలతి నేను వెళ్ళి బుజ్జిని స్కూల్ నుంచి తీసుకొస్తాను బుజ్జి ఏదండి? ఏంటి అలా ఉన్నారు? స్కూల్లో కూడా లేదు. బుజ్జి కోసం నేను ఊరంతా వెతికాను. బుజ్జి ఏమైందో ఏమిటో. భగవంతుడా, బుజ్జికి ఏమైంది? బుజ్జి ఎక్కడుంది? దానికేమీ కాలేదుగా. మాలతి, మాస్టర్ గారు మీ అమ్మాయి కనిపించడం లేదని ఇప్పుడే నాకు లీలా చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది? అన్ని చోట్ల బాగా వెతికారా? దానికోసం వెతకని చోటు లేదండి, ఎక్కడా లేదు. స్కూల్లో కూడా లేదు. ఏమిటి మీరనేది? కాస్త ఇలా రండి. భయపడనక్కర్లేదు అనుకోండి, ముందు జాగ్రత్తగా మనం పోలీసులకి రిపోర్ట్ ఇస్తే మంచిదని. పోలీసా? ఎవరి బుద్ధి ఎలాంటిదో మాస్టారు. ఒకవేళ దాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటే, వింటున్నాం కదా ఈ రోజుల్లో చాక్లెట్కి మందులు రాసి పిల్లలకి ఇచ్చి మైకం లాగిన ఎత్తుకెళ్ళి దొంగల గురించి. మీరేమంటున్నారు? ఎందుకైనా మంచిది మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం. అక్కడ నాకు బాగా పరిచయం మన ఇన్స్పెక్టర్ గారు, కానిస్టేబుల్ ఉన్నారు. మాలతి, మేము పోలీస్ స్టేషన్ వెళ్తాం, నువ్వు ఇంటికి వెళ్ళు. పదండి. అరే మీరు రండి. పోలీస్ స్టేషన్ నమస్తే భక్తవత్సలం గారు. రండి రండి సేట్ గారు. ఏమిటి విశేషాలు? వ్యాపారం ఎలా ఉంది? ఏదో ఈ మధ్య మన ఊళ్ళో సిసలైన బంగారం తాకెట్టు పెట్టేవాళ్ళు లేరు సార్, అంత నకిలీ బంగారం తెస్తున్నారు సార్. పోనీ మీ వడ్డీ న్యాయమైందేనా? ఎంత వడ్డీ తీసుకుంటున్నారు? 100కి 1, 2? అదేం లేదండి, మాసానికి పావాలా. మాసానికా? మీకైతే ఇంకా తగ్గిస్తా, అవసరమైతే రండి. తప్పకుండా, మరి వస్తా. నమస్తే. నమస్తే. అదే మరి మన కంప్లైంట్? అరే నేను మర్చిపోయా, భక్త గారు మీరు కూతుర్ని ఎవరో ఎత్తుకెళ్ళారు. ఎత్తుకెళ్ళారా? అవునండి, ఇవాళ మధ్యాహ్నం నుంచి కనబడలేదు. వాడెవడో పిల్లల్ని ఎత్తుకెళ్ళే దొంగ దొరికాడా? 1 ఏడాది లోపల అలాగూ దొరుకుతాడు. ఆ ఎఫ్ఐఆర్ బుక్ ఇలావు, కేసు బుక్ చేసుకోవాలి. ఇదిగో సార్. పేరేమన్నారు సార్? పేరు తాళా భక్తుల కృష్ణమూర్తి. తమరిది కాదు, కూతురుది. బుజ్జి కృష్ణవేణి. వయస్సు 4ో 3ో ఉంటుంది. కరెక్ట్గా చెప్పండి. 3వ తరగతి చదువుతుందండి. 8 ఏళ్ళు గ్యారంటీగా ఉంటాయి. కరెక్టే కరెక్టే. రంగు తెలుపు కాదు, చామచాయ్. ఎత్తు ఇంత 4 అడుగులు ఉంటుందా? 4 రాసుకోండి. కొత్త ఫ్రాక్ వేసుకుంది, గులాబీ. ఇక్కడ సంతకం చేయండి. త్వరగా తీసుకురండి, దగ్గరుండి అమ్మాయిని తీసుకుపోతా. మేము పోలీసు వాళ్ళం, తాంత్రికులం కాదు. వారం 10 రోజుల్లో ఆచూకీ తెలుస్తుంది, అప్పుడు రండి. వెంకట్రావు సార్, ఇహ తమరు దయచేయండి. నమస్తే. భగవంతుడా, నా బిడ్డకేదో అయింది, సాయం చేయండి. చూడమ్మా ఏమైందో చూడు. కళ్ళు తెరవడం లేదు, మాట్లాడడం లేదు. పెద్దమ్మా పెద్దమ్మా, నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఏమైందో చూడు. అయ్యో నెమ్మదిగా నెమ్మదిగా. మీరేం కంగారు పడకండి, పాపం స్పృహ కోల్పోయింది అంతే. సమయానికి మీరు ఇక్కడికి తీసుకురావడం చాలా మంచి పని అయింది. ఇంకేం పర్వాలేదమ్మా. డాక్టర్, మా బుజ్జిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. నేను విటమిన్ మాత్రలు రాసిస్తాను, తీసుకుని వెయ్యండి. అమ్మా అమ్మా, బుజ్జి నీకేం కాలేదమ్మా, ఏం భయం లేదు. అమ్మా వాళ్ళు ఉన్నారా? ఎవరు బుజ్జి? వాళ్ళే సినిమా వాళ్ళు. లేరు. ఎందుకు? ఒకవేళ మళ్ళీ మన ఇంటికి వస్తే నేను మళ్ళా బుట్టిలోకి వెళ్ళిపోతాను, ఎప్పుడు బయటికి రాను. ఏం భయం లేదమ్మా, ఒకవేళ మళ్ళీ వస్తే మన ఇంటి ఛాయలకే రానివ్వను. నిజం? నిజం.